వివిప్యాట్లు. ఇక్కడ అర్థం కావాల్సినటువంటి అంశం ఏంటంటే వివిప్యాట్లు ఎందుకు లెక్కించరు? యాక్చువల్గా ఇదివరకటి రోజుల్లో ఎప్పుడన్నా మనకు ఒక దాని మీద అనుమానం వచ్చింది, అనుమానం వచ్చినప్పుడు మనం ఏమడుగుతాము, సో అండ్ సో ఇష్యూ అంటే నాకు రీకౌంటింగ్ కావాలి అని అడుగుతాం. రీకౌంటింగ్ ఎందుకు కావాలంటున్నాము అన్నది కారణాలు కనుక మనం కోర్టులో ఓకే చేసుకుంటే తద్వారా రీకౌంటింగ్ ఆదేశాలు ఇచ్చిన, రీకౌంటింగ్లో గెలిచిన వాళ్ళు ఉన్నారు, రీకౌంటింగ్ ఫెయిల్ అయినవి ఉన్నది, రీకౌంటింగ్లో మళ్ళీ ఓట్లు కొన్ని తేడా వచ్చినాయి అని చెప్పి తక్కువ వచ్చినాయని ఉన్నాయి, ఉన్నాయి ఎక్కువ వచ్చినాయి అని ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈవీఎంల దగ్గర వివిప్యాట్లు కౌంట్ చేస్తే కన్ఫామ్ అవుతుంది, కానీ వివిప్యాట్లను పక్కన పెట్టేసి మాక్ పోల్ చేస్తే అదొక పెద్ద నాటకం. అది కూడా కనీసం ఆ ఈవీఎంలో పోలైన ఓట్లకి సంబంధించినటువంటి లెక్క కూడా కాకుండా ఈవీఎంలోది లెక్కేసుకోవాలి ఎన్ని ఓట్లు పోలైనాయి అని చూపించాలి. ఒకసారి మొన్న ఆ రోజున అంతే ఉన్నాయా లేదా అన్నది చూడాలి. నెంబర్ వన్ ఏది కౌంటింగ్ జరిగిన రోజున, నెంబర్ టూ వివిప్యాట్లను లెక్కేసి పోల్చి చూడాలి. అలా కాకుండా చేస్తున్నటువంటి కారణంగానే ఈసీ మీద అనుమానం పెరుగుతోంది క్రమంగా.